కేసు మళ్ళీ మళ్ళీ సంగీ అమర రాజా బ్యాటరీ మళ్ళీ కేసు ఓడాము పాలించుటేనా మా పాపము నేనోర్వలేను ఈ ఓటమి. ఏంట్రా బ్లూ, ఎందుకు అలా విచారంగా ఉన్నావు? ఏమైంది నీకు? నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. చెప్పరా చెప్పు. అన్ని ఎలక్షన్లో మీరే గెలుస్తున్నారు కదా, అయినా సరే ఎందుకు అంత బాధపడిపోతున్నావు? నాకు చెప్పు, ఎంత కొంత నీ బాధ తగ్గుద్ది? ఈ ఎలక్షన్లో 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయిరా, కానీ ఈ కోర్టు కేసులు రోజు వస్తున్నాయి. గెలవలేక వాదం చేయలేక మా వాళ్ళు చెమటలు పడుతున్నాయిరా, అయినా ఓడిపోతున్నాం. అందుకే అదే కోర్టు అదే కేసు మళ్ళీ ఓడాము. దీనికి నా దగ్గర మంచి సొల్యూషన్ ఉందిరా. కోర్టు లేని రాష్ట్రం ఏదైనా ఉంటే చూసి మీ అన్నని సీఎం చేసేయండి, తీసుకెళ్ళి. ఆ అపరాయటకారం నీలాంటివాడే పందెం గెలవాలని సలహా అడిగితే పందెంలో పాల్గొన్న వాళ్ళందరినీ పారిపోమని చెప్పాడంట. మా ఓడు మొండిరా, పందెంలోంచి ఎవరిని పంపించాల్సిన పని లేదు, పందెంలో పాల్గొంటాం, మేమే గెలుస్తాం. మా అన్న మొండి 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 అని కొత్తలతో కోసుకోద్రే, ఉన్నది కాస్త ఓడిపోద్ది, జాగ్రత్తగా ఉండండి కోర్టులో అయ్యి. అరే పసుపు, మీకు ఎటకారం ఎక్కువైందిరా, వరుసగా 3 కేసులు గెలిచినంత మాత్రాన ఏ ఇంక మీద అన్నీ మీరే గెలిచేసినట్టు మాట్లాడుతున్నారా? చెప్తాం, మీ డైరీలో ఉన్న అక్రమాలేంటో, మీ అమర రాజా బ్యాటరీలు ఏంటో మొత్తం అన్నీ బయటకు తెస్తాం. మా అన్న ఊరు కూడా అంత ఈజీగా ఊరుకోకపోతే ఏం చేస్తారా? అయినా జనం ఓట్లేసారు, సీట్లు ఇచ్చారు కదా అని పీకేస్తాం, కూల్ చేస్తాం, కొట్టేస్తాం, కక్ష సాధిస్తాం, కొత్తగా కరెంట్లు అన్నీ కట్ చేసేస్తాం, సంగం డైరీని ఆక్రమించేస్తాం, అమర రాజా బ్యాటరీ కరెంట్ కట్ చేసేస్తాం, జువారీ సిమెంట్ కరెంట్ కట్ చేసేస్తాం అంటే ఎందుకు ఊరుకుంటారా? ఎవరు భయపడతారా? కోర్టులు ఏమైనా భయపడాలా మీకు? భయపడతారా? కోర్టులు ఏమైనా భయపడాలా మీకు? అరే పసుపు, నువ్వు గుండె మీద చేసుకొని చెప్పరా, ఇవన్నీ అప్పట్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలే కదా. ఆ అక్రమాలన్నింటినీ ఇప్పుడు నిజాలు చేయడానికి, బయట పెట్టడానికి, అప్పుడు జరిగిన అవినీతిని బయట పెట్టడానికే కదా. ఇప్పుడు ఇవన్నీ కూల్చివేతలైనా, కట్టడాలైనా, కొట్టడాలైనా ఏదైనా సరే దానికే మీరు కోర్టుల వరకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటే, మీ అక్రమాలన్నిటికీ కోర్టుల ద్వారా రంగులేసేసుకుంటే ఏం చేస్తాంరా మేమైనా? అన్నిటికీ మా అన్న దగ్గర సొల్యూషన్ ఉంటుందిరా. దొరుకుతారు, మీరు దొరుకుతారు, మేము దొరుకుతామో లేదో తర్వాత, కానీ మీరు ప్రతి స్కీమ్లోనూ దొరికిపోతున్నారా? ఏంటి కొత్తగా వ్యాక్సిన్లో ఒక పెద్ద స్కామ్ ప్లాన్ వేశారంట, తెలుసా నీకు? ఎంతైనా మీ బ్లూ బ్యాచ్ బ్లూ బ్యాచ్ అయినరా, మేము ఏ స్కీమ్ పెట్టినా అందులో స్కామ్ ఎతకడమే మీ పని కదరా. చెప్పు, ఏంటా స్కామ్? మీరేం కనిపెట్టారు? మీ మీడియా ఏదో రచ్చ చేయడానికి చూస్తారు కదా, మేమేం చేసినా బయటకు తీసుకొచ్చి రచ్చ చేయడమే మీ పని. తాజాగా బయటపడిన స్కామ్ ఏమిటంటే, హెటెరో డ్రగ్స్ అనే ఒక కంపెనీ రష్యాలో తయారైన స్పుత్నిక్ వ్యాక్సిన్ని డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటుంది. ఆ కంపెనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ కులస్తుడిది ఆ బంధువుది అని ఒక ప్రచారం. అప్పుడు అంటే సెప్టెంబర్లో ఇండియాకు రష్యాకు చెందిన వ్యాక్సిన్ వచ్చిన తర్వాత, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కావాల్సిన వ్యాక్సిన్ల డోసులన్నీ ఇతనికి ఆర్డర్ ఇస్తే ఎంతో కొంత లబ్ధి చేకూర్చినట్టు ఉంటుంది. అప్పటి వరకు కోవాక్సిన్ కోవిషీల్డ్ స్టాక్ లేవు అని ఆర్డర్ పెట్టడం మానేస్తే ఓ పని అయిపోతుంది. సో ఇలా వ్యాక్సిన్లలో కూడా కొత్త తరహా కుంభకోణాన్ని కనిపెట్టారు అని మా బ్యాచ్ చెప్తుంది. దీనికి మీ సమాధానం ఏంటి చెప్పండి చూద్దాం. అరే మేము రోడ్డు మీద వెళ్తే పక్కనున్న పేడని బురదని మీరు చేతితో కొట్టుకొని మాకు రాసేసి మీకు బురద అంటుకుంది మీరు సమాధానం చెప్పండి అంటే మేము చెప్పాల్సిన పని ఉందా? చెప్పాల్సిన పని అవసరం అసలే లేదు. మీరే కొట్టుకున్నారు, మీరే చేతితో పూశారు, మీరే మాకు అంటించారు, కాబట్టి దాన్ని ఎలా వదిలించుకోవాలో మాకు తెలుసు, మా అన్నకు తెలుసు, చూస్తూ ఉండండి రా. సరే అరే బ్లూగా భాస్కరం, నీకు నాకు గొడవద్దు. అసలు ఈ కోర్టు వ్యవహారాలు ఏంటో, ఈ వ్యాక్సిన్ కుంభకోణం ఏంటో, అసలు ఈ కోర్టు వ్యవహారాలు ఏంటో, ఈ వ్యాక్సిన్ కుంభకోణం ఏంటో
మన గుండు సూది అన్న అడుగుదాం. అన్న నువ్వు చెప్పన్న అసలు ఏం జరిగిందో. అన్న వస్తున్నాడు, అన్న చెప్తాడు, విందాం. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు మూడు. ఒకటి, అమర్ రాజా బ్యాటరీ కేసులో ప్రభుత్వం ఏం చేసింది, కోర్టు ఏం చెప్పింది. రెండు, సంగం డైరీ విషయంలో ప్రభుత్వం ఏం చేసింది, కోర్టు ఏం చెప్పింది. మూడో విషయం, కరోనా వ్యాక్సిన్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఏమిటి, దానికి తెలుగుదేశం పార్టీ తాజాగా బయటపెడుతున్న కుంభకోణం ఏమిటి, దీనిలో తప్పెవరిది, మన గుండుసూది ఎవరికి గొచ్చాలి అనేది ఒకసారి చూద్దాం. అమర్ రాజా బ్యాటరీస్ ఇప్పుడు కొత్తగా పెట్టింది అయితే కాదు, దాదాపుగా 20-25 సంవత్సరాల నుంచి చిత్తూరు జిల్లాలో తిరుపతి దగ్గరలో చాలామందికి ఉపాధి కల్పిస్తుంది అతిపెద్ద బ్యాటరీ సంస్థ. ఆ బ్యాటరీ తయారు చేస్తున్న ఉత్పత్తులనే చాలామంది ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వాడుతున్నారన్న విషయం అందరికీ తెలుసు. అలా వాడుతున్నప్పుడు సరే, ఎవరు వాడినా వాడకపోయినా అక్కడ పరిశ్రమలో కాలుష్యం ఉంది, ఆ కాలుష్యం కారణంగా అక్కడ జనాలకు అనారోగ్యం వస్తుంది, ఆ పరిశ్రమను మూసేయాలి అని చెప్పి అధికార పార్టీ నోటీసులు ఇచ్చారు. కాలుష్య ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వెళ్ళి నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులు ఇస్తే వాళ్ళకు మూసేయమని ఆదేశాలు ఇచ్చారు. కరెంటు కూడా కట్ ఉంది, కాలుష్యం వస్తుందని చెప్పి పరిశ్రమను మూసేస్తారా? సో ఇక్కడ మనం సూది కొచ్చాల్సింది ప్రభుత్వానికే, అందుకే కోర్టు కూడా ప్రభుత్వానికే కూర్చింది, ముట్టుగా చేసింది. అలాగే సంగం డైరీ విషయంలో మాత్రం ఇక్కడ రెండు వైపులు మనం ఆలోచించాల్సి ఉంది. సంగం డైరీలో దాన్ని ప్రైవేట్ పరం చేసుకొని యాక మనిషి అంటే ఒక ధూళిపాల్ల నరేంద్ర కుమార్ అనే ఒక వ్యక్తి, ఆయన ఏం చెప్తే అక్కడ అదే జరిగేలాగా, ఆయన అదుపులోనే డైరీ ఉండేలాగా, ఆ వేలాది మంది రైతులు పోసే పాలు ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ అమలయ్యేలాగా ఒక చట్టం చేసుకుని సంవత్సరాల తరపున ఏలుతున్నారు. దానిలో అక్రమాలు జరిగినా, కొనుగోళ్లు జరిగినా, లావాదేవీలు జరిగినా, అన్యాయాలు అక్రమాలు ఏం జరిగినా సరే బయట ప్రపంచానికి ప్రభుత్వానికి సంబంధం లేకుండా చేశారు. సో దాన్ని ప్రభుత్వం ఛేదించే క్రమంలో లోపలికి ఎంటర్ అయింది. 2010లో నమోదైన కొన్ని కేసులను పట్టుకొని అతన్ని అరెస్ట్ చేసింది. అయితే డైరీలను ప్రభుత్వ అజమాయిషీలోకి తీసుకోవాలి అనే నిర్ణయం మంచిదే. అయితే రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు డైరీలు అన్నీ కూడా ఇదే విధంగా జరగాలి. అలాగని అమూల్ సంస్థకి అప్పగిచ్చేస్తామంటే కుదరదు. అమూల్ సంస్థ ఏమైనా బాగు చేస్తుందా? ఒంగోలు డైరీని సుమారుగా 4-5 నెలల నుంచి కూడా అమూల్ సంస్థ వెళ్ళి పాలు పొయ్యండి పొయ్యండి అని రైతులను అడుగుతుంది, అక్కడేమో రైతులు పాలు పోయట్లా. మరి దీనికి సొల్యూషన్ ఏమి ఆలోచించకుండానే సంగం డైరీని కూడా అమూల్కి ఇచ్చేస్తామంటే అమూల్ ఏమైనా ఉద్రిస్తుందా? అమూల్కి ఏమైనా కొమ్ములు ఉన్నాయా అంటూ. సో దీన్ని కక్ష సాధింపు ద్వారంతో కాకుండా ఒక విచారణ కమిటీని వేసి ఒక విచారణ పూర్తి స్థాయి నివేదిక తెప్పించుకొని అప్పుడు దానికి అనుగుణంగా కోర్టుకి ఆ విచారణ నివేదిక ఇస్తే అప్పుడు దానికి అనుగుణంగా అతని మీద కేసులు నమోదు చేసి ఎంక్వైరీ చేసి కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తే ఒక క్రమ పద్ధతిలో జరిగినట్టు ఉంటుంది. అవేమీ లేకుండా నేరుగా వెళ్ళి అరెస్ట్ చేసేస్తే పాత కేసులను పట్టుకొని కక్ష సాధింపనే అంటారు. సో ఇక్కడ రెండు వైపులు కూడా తప్పులు మనం చెప్పుకోవచ్చు. ఇక మూడో విషయం, వ్యాక్సిన్, కరోనా వ్యాక్సిన్, కోవిషీల్డ్ కోవాక్సిన్ కాకుండా రష్యాకు చెందిన స్ముత్నిక్ వ్యాక్సిన్ తీసుకువస్తే దాన్ని హెటోరోడ్రగ్స్ చెందిన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రెడ్డి ఒక ఆయన దాన్ని డిస్ట్రిబ్యూషన్ ఇండియాకు సరఫరా చేస్తారు కాబట్టి అతని దగ్గర వ్యాక్సిన్లు తీసుకుంటే ఈ డబ్బులన్నీ అతనికే వెళ్తాయి, అతనే లాభ పొందుతాడు కాబట్టి పరోక్షంగా ఒక మనీ లాండరింగ్ ఇంటర్నల్ క్విడ్ ప్రోకు సంబంధించి ఒక అవినీతి జరుగుద్ది అనేది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఆరోపిస్తుంది. ఇది ఎలా ఉందంటే అప్పుడెప్పుడో 3-4 నెలల తర్వాత పెళ్ళి అవుద్ది అంటే ఇప్పటి నుంచి మల్లెపూల తోటను బుక్ చేసినట్టు ఉందన్నమాట. ఆ బుక్ చేశాడో లేదో తర్వాత విషయం, ముందే బుక్ చేస్తాడు, వీడు బుక్ చేస్తాడు, వీడు బుక్ చేస్తాడు, అదిగో తోట, అదిగో తోట అని చెప్పి చూపించినట్టు ఉంది ఇదంతా. సో అలా మనం లేనిపోని అపోహలు, లేనిపోని ఆరోపణలు చేయడం అటు ప్రతిపక్షానికి మంచిది కాదు, ప్రభుత్వానికి మంచిది కాదు. ఇది కరోనా వ్యాక్సిన్ అనేది ఒక ప్రాణాంతకమైన వ్యాధి మీద ఒక మందు, దాన్ని ఇలా ఆరోపణలు చేస్తే ప్రజల్లో అంటే అవి నిజంగా నిజమైతే దానికి సంబంధించిన ఆధారాలు ఉంటే జనం ముందు మీడియా ముందు బయట పెడితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వపక్షం అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. కానీ దానికి ఆధారాలు ఉండవు, ఆధారాలు ఏమైనా చూపించగలరా? ఆ హెటోరో డ్రగ్స్కి వీళ్ళు ఇస్తున్నారు అని. సో ఇటువంటివి ఉండవు కాబట్టి లేనిపోని ఆరోపణలు చేయడం వలన సోషల్ మీడియాలో కాసేపు తిరగడానికి వాళ్ళ సంతోషానికి, ఇదిగో మా పసుపుగడ చెప్పినట్టు వాళ్ళ సంతోషానికి ఉపయోగపడద్దు తప్ప ఇది అంతకుమించి ఒక రకంగా ప్రజల్లో ఆందోళనకు గురి చేయడానికి తప్ప ఇంకా దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.
సో ఈరోజు ఈ మూడు టాపిక్లని ఇలా ముగిద్దాం. ఇంకేమైనా కంక్లూజన్ ఉంటే, ఇంకేమైనా కొత్త టాపిక్స్ ఉంటే రేపు మళ్ళీ మాట్లాడుకుందాం.